తో బాధితులు నివేదిస్తున్న చైనా కంపెనీలపై సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. చైనాకు పారిపోయిన లోన్ యాప్స్ కంపెనీల డైరెక్టర్లను వెనక్కు రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. చైనాకు పారిపోయిన డైరెక్టర్ కోసం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. కేంద్రం సాయంతో డైరెక్టర్లను పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నేరం చేసినా తమ మీదకు రాకుండా ఇండియాకు చెందిన వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించుకున్నాయి చైనా కంపెనీలు. చైనా కంపెనీలు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి పలువురు ఇండియన్స్ డైరెక్టర్లుగా చేరారు. కంపెనీ డైరెక్టర్లను పట్టుకుంటే అసలు విషయాలు వెలుగు చూస్తాయని పోలీసులు చెబుతున్నారు. బాధితులు నివేదిస్తున్న చైనా కంపెనీలపై సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. చైనాకు పారిపోయిన లోన్ యాప్స్ కంపెనీల డైరెక్టర్లను వెనక్కు రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. చైనాకు పారిపోయిన డైరెక్టర్ కోసం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. కేంద్రం సాయంతో డైరెక్టర్లను పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నేరం చేసినా తమ మీదకు రాకుండా ఇండియాకు చెందిన వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించుకున్నాయి చైనా కంపెనీలు. చైనా కంపెనీలు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి పలువురు ఇండియన్స్ డైరెక్టర్లుగా చేరారు. కంపెనీ డైరెక్టర్లను పట్టుకుంటే అసలు విషయాలు వెలుగు చూస్తాయని పోలీసులు చెబుతున్నారు.